సార్ ఎల్జీ మూవీ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ఫన్ ఫీల్డ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బ్రో, చూడొచ్చు. చాలా బాగుంది. అత్తగోడల మధ్య మూవీని ఎక్కువ బాగుంది, వాళ్ళిద్దరి మధ్య కన్వే చేసేలా చేశారన్నమాట. సినిమా అయితే ధోని గారి లాగే చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉందండి సినిమా. సినిమా మొదటి నుంచి ఎండింగ్ వరకు ఎంతో బాగుంటుంది. అది ధోని ఫ్యాన్ కింద నేను చెప్పట్లేదు, ఒక తెలుగు ప్రేక్షకుడిలా, తెలుగు సినిమా అభిమానిగా ధోనికి ఎంతో డివోటీ అయ్యి ఉండి కూడా నేను చెప్తున్నాను. వచ్చేసి డిఫరెంట్ కాన్సెప్ట్ అన్న, ఒక ఇంటికి కూడా వెళ్ళి ఉంటే ఫస్ట్ అత్తని అర్థం చేసుకోవాలని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మీద వచ్చారు. మళ్ళీ ఒక మెసేజ్, ఒక మంచి మెసేజ్ ఉంది అని. ఇలా మెసేజ్ ఏంటంటే, మ్యారేజ్ తర్వాత అర్థం చేసుకున్నాం, మ్యారేజ్ ముందు అర్థం చేసుకుని మంచిగా ఉండడము అని చెప్పేసి. మళ్ళీ ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే, మన ధోని గారు ఒక ఫోటో వస్తుంది యోగి బాబు గారితో. ఆ ఫోటో వచ్చిన విజిల్స్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. భారతీయ మూవీ మనం ఇతనా కామెడీ, ఇతనా కామెడీ మజా ఆగా సార్ మూవీ దగ్గర. కొంచెం బోలీ నే సక్తా మై మైనస్ తో కుచ్ భీ నే సార్, జస్ట్ కి అప్నే 10 దియర్ రేటింగ్ తో 10 సే భీ మై ఊపర్ సే రేటింగ్ దే దూంగా, 10 టు 20 ఐసా రేటింగ్ దూంగా మై. ఇదకు సబ్సే కిరాక్ క్యా దికా మాలూమ్, జో ధోని జైసా కి ధోని కా జో సీన్ దికాయా వో ఏకదమ్ కూల్ క్యాప్టన్ హై అప్నే దేశ్ కా, రాష్ట్ర కా ఏకదమ్ కూల్ క్యాప్టన్ హై. వైసీ సార్ హీరో యాక్టింగ్ వైసీ కరా ఏకదమ్ కూల్, నా వైఫ్ కో దేఖా నా ఉస్కే మదర్ కో దేఖా, ఏకదమ్ కెమిస్ట్రీ మిక్స్ కర్కే నా ఏకదమ్ రిలాక్స్ సే దోనో కో మిక్స్ కర్కే నా జో ఎంటర్టైన్మెంట్ కర్వాయా నా సార్, ఏకదమ్ ఫాడ్ దియా, ఏకదమ్ సల్యూట్ సార్. ఎల్జీ మూవీ ఎలా ఉంది సార్? ధోని వైఫ్ ఎల్జీ మూవీ సూపర్ ఉంది. సాక్షి మ్యామ్ ప్రొడ్యూస్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, ఫస్ట్ మూవీ యాక్చువల్లీ, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ అవుట్ సార్. అన్న మూవీ సూపర్ ఉందన్న, మిడిల్ క్లాస్ వాళ్ళకి నచ్చుతుంది మూవీ, హైదరాబాద్స్ కి బాగా నచ్చుతుంది. ఒక అత్త ఒక కోడల్ మధ్యలో యూనో ఏదైతే సంఘర్షణ ఉంటుందో అది తీసారు మూవీలో, అండ్ ఇట్స్ వెరీ గుడ్ మూవీ. ఇట్స్ ఓటీటీలో రావాల్సింది, ఇక్కడ ఎందుకు రిలీజ్ చేశారు అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఓటీటీలో చూసే వాళ్ళు ఓటీటీలో చూసుకోవచ్చు, సినిమాని బతికించే వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రశాసనలు చూడొచ్చు అని చెప్తారు. ధోని రేంజ్ కి సినిమా అవసరమా అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ధోని రేంజ్ కి సినిమాలే అవసరం లేదని నేను చెప్తాను. ధోని రేంజ్ కి సినిమాలే అవసరం లేదు, బట్ సాక్షి మేడం అది ప్రొడక్షన్, ధోని గారి పేరు అంతే. ఇట్స్ జస్ట్ బికాస్ సాక్షి మ్యామ్స్ వెరీ గుడ్ యునో ఇన్వెస్ట్మెంట్ అని చెప్తాను.